నమస్తే వి3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృత సేవలు అందించడమే ధ్యేయం. సచివాలయాలు అందుకు తోడ్పడతాయని తెలిపిన ఎంపీ సత్యవతి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం. నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ వెల్లడి. చెంచు గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ భూమి పట్టాల పంపిణీ. కొంతమందికి పట్టాలను అందజేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్. ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో మట్కా నిర్వాహకుల అరెస్ట్. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్న డిఎస్పి. యోగికో హటావో మహిళా ఓంకో బచావో పిలుపునిచ్చిన మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృత సేవలు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయాలను స్థాపించారని డాక్టర్ ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. సచివాలయ వాలంటరీ వ్యవస్థలు ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా సచివాలయ సిబ్బందిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం సచివాలయంతో నెరవేరే అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ యశ్వంత్, గైపూరి రాజు తదితరులు పాల్గొన్నారు. అది వివక్ష చూపించాలి. ఇప్పుడు నేను వెళ్ళి కోటు వేసుకోవడానికి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. బాబు చలిగా ఉంది, కోటు వేసుకుని నల్ల జాతి కూడా ఒక నిమిషాలు కూర్చోలేవా అంటారు. అవమానం. అతి చిన్న వయసులో మరి నిజంగా మన ముఖ్యమంత్రి గారిగా కాకుండా ఒక వ్యక్తిగా చూస్తే మరి ఎంతో అభిమానిస్తాం మేము. ఎందుకంటే వివేకానందుడు సంధించిన బాణమా అన్నట్టు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మరి ఎన్నో ఇబ్బందులు పాలైనా కెరటం నా ఆదర్శం అంటారు వివేకానందుడు. ఎందుకంటే పడి లేచినందుకు కాదు, పడినా లేచినందుకు. అందువల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మరి తండ్రి గారు ఎంతో మంచి పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా. ఈరోజు ఎంతో సుదినం, ఇద్దరు మహనీయుల జన్మదినం. ఒకటి మన పూజ్య బాపూజీ గాంధీజీ జయంతి, రెండవది మరి మన దేశానికి ఎంతో మంచి సేవలు అందించి నిరుపేద కుటుంబం నుంచి వెళ్ళిన అత్యున్నత విలువలతో మరి మన దేశ ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇద్దరు జయంతులు జరుపుకుంటూ మరి ఇంకొక మన రాష్ట్రానికి ప్రత్యేకమైన కార్యక్రమం మరి గత సంవత్సరం ఇదే రోజున మనకి ప్రపంచ చరిత్రలోనే ఒక వినూత్నమైన పరిపాలనా విధానానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. అదే సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఈ స్థాపించి ఈ రోజుకి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన రాష్ట్రమంతా కూడా మరి రాత్రి 7 గంటలకు అందరూ కూడా మరి ఇంటి బయటకు వచ్చి వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి కూడా పట్ల ద్వారా అభినందన కార్యక్రమం తెలియచేయటం అనేది ఈరోజు ఇంకొక విశేషమైన కార్యక్రమం. మరి గత సంవత్సరం నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పరిపాలనలోనే ఒక నూతన ఒరవడిని సృష్టించారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పేవాళ్ళు ఎలక్షన్లో వాగ్దానాలు ఇచ్చి మరి నవరత్నాల కార్యక్రమాన్ని రూపకల్పన చేసి సుదీర్ఘ పాదయాత్రలో ఏవైతే తను స్వయంగా బాధల్ని చూశారో వాటినే నవరత్నాలుగా మరి రూపకల్పన చేసి దానినే ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించి మరి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేరవేసే దిశగా పరిపాలనా విధానాన్నే మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే మరి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందజేయటంలో ఉన్న ఆ తేడాని సాక్షాత్తు ప్రజలే గమనించి ఎంతో వారికి
జాతిపిత మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ తెలిపారు. సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెంచు గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ కార్యాలయంలో శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ మేరకు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన గిరిజనులకు 1315 మంది లబ్ధిదారులకు సుమారు 2400 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ భూముల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కొంతమందికి పట్టాలను పంపిణీ చేశారు. అలాగే ఈడబ్ల్యూ గారికి ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది ఈ మాసం అంతా జరుగుతుంది. ఇక్కడ కాన్స్టెన్స్ వైజ్ ఎక్కడైతే పట్టాలు ఉంటాయో ఆ కాన్స్టెన్స్ అక్కడక్కడ మళ్ళీ ప్రోగ్రామ్స్ చేసి ఈ మాసం అంతా అటవ్యవక్తల పత్రాలు పంపిణీ మాసంగా నామకరణం చేశారు సీఎం గారు. ఈ మాసం అంతా ఈ పట్టిని కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా చెంచుల కోసము, తర్వాత ఇంకా ట్రైబ్స్ కోసం ఎంతో పాటుపడినటువంటి మన గౌరవ కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు సన్మానించాల్సింది. అందరికీ కూడా ఒక మేలు జరిగేది అంటే పెట్టుబడి కోసం ఈ యొక్క రైతు భరోసా కూడా 13,500 రూపాయలు గతంలో ఇవ్వనటువంటి వాటిని కూడా ఈరోజు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కూడా వీళ్ళకు వర్తిస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో చర్చ కూడా ఇంకా భూములు పంపించాల్సినగా ఉంది. పెంచేరు వద్దు కూడా ఇంకా ఇప్పుడే కలెక్టర్ గారు ఆర్డర్ వేయడం జరిగింది. ఇంకా ఇవ్వాల్సినటువంటి భూమి ఏదైనా సరే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమిని తప్పకుండా పారిశ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చెంచుల విషయంలో ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో మోడంపల్లిలోని చావిడి వద్ద మట్కా ఆర్గనైజ్ చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఎస్ఐ నారాయణ యాదవ్ తమ సిబ్బందితో దాడి చేసి మట్కా నిర్వహిస్తున్న షేక్ హుసేన్ భాషా మరియు ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 1,78,140 రూపాయలు, 3 మట్కా పట్టీలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇకపై ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా డిఎస్పీ సుధాకర్ లోసారి విలేకరుల సమావేశంలో తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ ఈ ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ కానీ, తర్వాత అదేవిధంగా మట్కా మీద కానీ, ఇతర ఎన్టీ సోషల్ ఈవెంట్స్ మీద రెగ్యులర్గా ఎవరిడే మనం రైడ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు రాబడిన సమాచారం మనకు చేయగలిగి రాబడిన సమాచారం మనకు, అదేవిధంగా మన కూటమి ఎస్ఐ నారాయణారు మన సిబ్బంది ఈరోజు మొడపల్లి గ్రామ సేవడి దగ్గర ఈ మక్క రాస్తున్నారన్న సమాచారం మీద అక్కడ చేరుకొని అక్కడ మక్క రాస్తున్నటువంటి షేక్ హుసేన్ భాషా అలియాస్ గూగూడు, తన పాత నేరస్తులు చాలా కేసులు ఉన్నాయి. అదేవిధంగా అనీ భాష గంగాధరు, ఇది ఆర్ట్స్ కాలేజీ రోడ్డు వెళ్ళి వీళ్ళు ఈ మట్క అనేటటువంటి జూదంకు అలవాటు పడి వ్యసనంగా మార్చుకొని వీళ్ళు దీన్ని ఈరోజు ఆడుతున్నాక వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద 178,140 రూపాయలు స్వాధీనం చేసుకోవటం, అందులో వాటితో పాటు మట్క స్లిప్పులు కూడా, స్లిప్పులు, కొన్ని బాల్ పాయింట్ పెన్స్ వాటి వద్ద స్వాధీనం చేసుకొని ఈ ముగ్గురు వ్యక్తుల్ని
అరెస్ట్ చేసి కోర్టుకు కోర్టులో పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం అన్ని స్టేషన్ల పరిధిలోను సబ్ డివిజన్ పరిధిలోను ఇక ఈ యాంటీ సోషల్ ఈవెంట్స్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ మట్కా గ్యాంబ్లింగ్ బెట్టింగ్ డ్రింక్స్ మీద ఎక్కడ లేకుండా ఉన్నట్టు వాటిని అణచివేయడానికి అన్ని రకాలుగా మేము చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేను నిన్న పీడిఎస్ రైస్ కూడా పట్టుకోవటం జరిగింది. పీడిఎస్ రైస్ దాదాపు ఒక 4 ఆటోలకు సంబంధించిన ఆటోలలో పీడిఎస్ రైస్ ఒక లారీ మొత్తం 318 ఇంకొక 24 పీడిఎస్ రైస్ బస్తాలను కూడా పట్టుకోవటం జరిగింది. పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అయితే ప్రతిసారి మనకి ఏదో ఒక విధంగా ఎంతో నిబద్ధతతో అనుక్షణం ఈ మా ప్రొద్దుటూరు ప్రజల యొక్క శాంతి భద్రతలు కానీ ప్రజలు ఇక్కడ ప్రొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతలు కానీ ట్రాఫిక్ నియంత్రణ కానీ కోవిడ్ సమయంలో అయితే నిరంతరాయమానంగా 4-5 గంటలు కూడా నిద్రపోకుండా చాలా కణాలు తెగించి. కర్నూలు జిల్లా మహిళా ఐక్య వేదిక కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ మహిళలపై హత్యలు అత్యాచారాలు దాడులు విపరీతంగా పెరిగిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉండడం సిగ్గుచేటన్నారు. యోగికో హటావో మహిళావోంకో బచావో అని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బహుజన మహిళలందరూ ముందుండి పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక జిల్లాలకు సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సి బెల్గల నుంచి బోయి సువర్ణ అనే అమ్మాయి మహిళా సంఘంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఒకటి తీర్మానం చేయడం జరిగింది. మహిళలపై హత్యలు అత్యాచారాలు దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూసుకుంటూ ఉండడం సిగ్గుచేటని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక తెలియజేస్తూ ఉంది. మొన్న ఆసిఫా సంఘటన మరవకముందే జమ్మూ కాశ్మీర్లో, నిన్న ఉన్నావ్ సంఘటన యూపీలో మరవకముందే, మరి నేడు అదే యూపీలో హత్రాసు సంఘటన మన ముందు కనిపిస్తూ ఉంది. మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఈరోజు మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాన్ని సమాధి చేస్తూ ఈరోజు సాక్ష్యాలనంతా తగలబెట్టడం జరిగింది. మహిళ మీద అత్యాచారం జరిగితే ఈరోజు అత్యాచారం జరగలేదని చెప్పేసి పోలీసులు ఈరోజు తెలియజేయడము ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం మరొకటి ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక ఒకటే తెలియజేస్తూ ఉంది, మహిళలపై జరిగే దాడులకు అత్యాచారాలకు వ్యతిరేకంగా బహుజన మహిళలందరూ ఏకదాటిపైకి వచ్చి ఈరోజు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. క్యాండిల్ లైట్లు వెలిగిస్తూ నిరసనలు తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వాలకు చీమగుట్టినట్లు కూడా లేదు. కాబట్టి మహిళలపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా అందరూ ఉధృతంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. చిత్తూరు జిల్లా కుప్పం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ యూపీ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. రైతుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రైతు బిల్లు వెంటనే, రైతు బిల్లు వెంటనే.
కాబట్టి అఖిల పక్షం తరఫున అటెండ్ అవ్వాల్సింది వచ్చాము అందువల్ల కొద్దిగా లేట్ అయింది దయచేసి ఉన్నందుకు మీ అందరికీ చాలా చాలా సంతోషం గాంధీ జయంతి సందర్భంగా మీ అందరికీ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈరోజు మన రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా అని మీ అందరికీ చాలా మందికి తెలుసో తెలియదని మన కాంగ్రెస్ పార్టీలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండి కాంగ్రెస్ పార్టీకి మనకు ఎంతో మేలు చేసి ప్రజలు తీసుకొచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈరోజు పుట్టడం యాదృచ్ఛికమైనా కూడా అక్టోబర్ 2 గొప్ప మనుషులు మన అందరి జీవితాల్లో వెలుగులు ఇప్పై మన అందరి జీవితాల్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి సందర్భంగా రైతులకు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఈ రైతు వ్యతిరేక బిల్లులను ఈ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో లోక్సభలో రాజ్యసభలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా రైతులందరూ వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ముందుకెళ్ళి దీన్ని పాస్ చేసుకుని రాష్ట్రపతి మీద కూడా ప్రెజర్ పెట్టి అక్కడ కూడా పాస్ చేసుకున్న ఈ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈ బిల్లుల వల్ల రాబోయే కాలంలో రైతులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి ఎంతో నష్టం చేకూరుతుంది కాబట్టి వాళ్లకు అండగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కిసాన్ మజ్దూర్ బచావ్ దివస్ జరుపుతా ఉంది రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ శైలజానాథ్ గారి పిలుపు మేరకు ఈరోజు కుప్పం నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం ప్రపంచ దేశమంతా కూడా ఈ దివస్ జరుపుకుంటున్నాం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక బిల్లులు ఏదైతే ఉందో తద్వారా ఈ మండీలు మార్కెట్లు మెల్లమెల్లగా మరుగున పడిపోవడమే కాకుండా ప్రజలకు రైతులకు కనీస మద్దతు ధర కూడా రాబోయే కాలంలో ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ నెట్టివేసి రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ రైతు ప్రభుత్వం ఈ రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ వ్యక్తులకు ఒత్తాసు పలుకుతూ మోడీ గారు తీసుకుంటున్న ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకొని రైతులకు వ్యవసాయదారులకు అందరికీ మద్దతు ఇవ్వాలని వాళ్ళందరి ప్రాణాలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే కాలంలో నిత్యావసర సరుకులు రేటు పెరిగిపోవడమే కాకుండా రైతులకు కనీస మద్దతు కూడా దక్కకుండా వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుని రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికిప్పుడు మన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, జీడిపి అతి దారుణంగా పడిపోయింది. ఈ 3 వ్యవసాయ బిల్లుల ద్వారా మన జీడిపి ఇంకా అతి దారుణంగా పడిపోయే పరిస్థితులు రాబోయే కాలంలో ఉంది కాబట్టి దీన్ని కర్నూలు జిల్లాలో సచివాలయ వాలంటీర్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పకీరప్ప చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా గ్రామ సచివాలయ ఉద్యోగులను వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ఆత్మకూరు డిఎస్పీ వెంకట్రావు, పలువురు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ముందు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మీరు కూడా బాగా ఇంకా చేయాలి, ఎందుకంటే మీకు లిమిటెడ్ నంబర్స్. నేను సోఫార్ ఒక్కొక్కరు లిస్టెడ్గా రత్నాకర్ ఉన్నాడే, రైట్ గుడ్, ఈజ్ ఆల్సో గ్రేట్ సార్, కోఆర్డినేటింగ్ సార్ అందరితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ సిబ్బంది వాలంటీర్లను అభినందించమని పిలుపునిచ్చారు. ఈ మేరకు పులివెందుల పట్టణంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోటూరు చిన్నప్ప, వైసీపీ కార్యకర్తలు చప్పట్లతో సచివాలయ సిబ్బందిని మరియు వాలంటీర్లను అభినందించారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగ
జగదొకటే లక్ష్యం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక గాంధీ రోడ్ నందుగల గాంధీ విగ్రహానికి ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్యవైశ్యులు కామిశెట్టి బాబు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు కామిశెట్టి బాబు, సివి సురేంద్రబాబు లాయర్లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని యాచకులకు అన్నదానం చేశారు. మన మహాత్మా గాంధీ మనందరం ఎవరినూ చూడలేదు. ఆయన చనిపోయి కొన్ని ఏళ్ళైనా కొడుక ఈ రోజు మనం ఆయన పుట్టినరోజు 151 సంవత్సరం కిందట ఆయన పుట్టి ఆయన పుట్టినరోజు బాగా మనందరము ఆయనకు ఘనంగా నివాళి ఇస్తూ ఆయనకు ఆయన కళలు కన్నటువంటి కళలుగానే ఉన్నాయి, ఎవరే కానీ పట్టించుకోలేదు. ఆ కళలు ఏమంటే పల్లెలు, మారుమూలలో ఉన్నటువంటి పల్లెలు బాగుండాలి, అక్కడ ప్రజలు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మన టౌన్ అయితేనేమి, జిల్లా అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి, దేశం అయితేనేమి బాగుంటుందని చెప్పి కళలు కన్నాడు. కళలు కని ఆయన చనిపోవడం జరిగింది. ఆ కళలు ఎవరే కానీ నెరవేర్చలేదు. ఆ కళలు నెరవేర్చేదానికి మహానుభావుడు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నగారికి ముఖ్య కారకులు. వాస్తవంగా నేను నకిరెడ్డిపల్లి పనిచేస్తున్నాను. ఇక్కడ నేను పొద్దులూరు తహసీల్దార్గా వచ్చేదానికి వేరే వెనుక నడిపించే చేత అన్నగారే. అందులో నాకు స్పెషల్ ఆఫీసర్గా తహసీల్దార్గా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కొత్తపల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నాకు తెలిసింది. ఇందులో నేను భాగస్వామ్యం కావడం నాకు ఆనందదాయకం. మన సచివాలయ సిబ్బంది చెప్పినట్టు మన సెకండ్ ఫేజ్ మనము మన పరిశుభ్రత కార్యక్రమం ఈరోజు జాతిపిత మనందరి ప్రియతమ మహాత్మాగాంధీ మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళను పారదోలి మనకు స్వాతంత్రం భారతదేశానికి ఇచ్చిన ఆయన మహనీయుడు. ఆయన మనం స్మరించుకుంటూనే ఉంటాం ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం పురస్కరించుకొని. అలాగే ప్రొద్దుటూరు పట్టణంలో డీఎస్పీ ఆదేశాల మేరకు క్రికెట్ బెట్టింగ్, మట్కా కార్యకలాపాలకు సంబంధించి అరికడుతున్నామని టూ టౌన్ సీఐ నరసింహారెడ్డి తెలిపారు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు పోలీసులను కించపరుస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం 3 నెలలైంది. ఇక్కడ సిఐగా పనిచేయబట్టి, ఎందుకంటే ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా ఉద్దుతూరు పట్టణంలో సోషల్ ఏజెన్స్ కానీ మట్కా గ్యాంబ్లింగ్, ఇందాక మా డీఎస్పీ సార్ చెప్పినట్లు క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యక్రమాలు ప్రతి చోట ఉంటాయి. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి శాయశక్తులు మేము ఫస్ట్ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది మేము ఏం చేస్తున్నామా, ఎట్లా చేస్తున్నామా పని అనేది ప్రజలకు తెలుసు, మిత్రులు మీడియా మిత్రులు మీకు తెలుసు, అందరికీ తెలుసు. బాహటంగా దాంట్లో దాపరికం లేదు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎందుకంటే వయసు కూడా పెరిగింది, వయసుకు తగినట్టు మాట్లాడితే బాగుంటుంది, మేమేంటంటే ఒకటే తెలియపరుస్తున్నాను, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడము, ఏమన్నా గతంలో ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఇమేజ్ కొద్దిగా డ్యామేజ్ అయ్యి వాళ్ళ డ్యూటీలలో ఫంక్ అయిచేస్తారనుకున్నారు. నేను ఆ విధంగా కాదు, ఎందుకంటే నిబద్ధతో న్యాయంగా పనిచేస్తున్నప్పుడు ఎటువంటి శక్తులకైనా భయపడేది లేదు. మేము మా లా అండ్ ఆర్డర్ ప్రకారం, మా లా ప్రకారం, చట్టం ప్రకారం పనిచేయడానికి నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే అనవసరంగా ఇంతకుముందు కూడా గతంలో కూడా కోవిడ్ సమయంలో మేము రాత్రి అనగా పగలగనక, ఎందుకంటే నా 2 టౌన్ లిమిట్స్లో ఒక హాస్పిటల్ ఉంది, బస్టాండ్ ఉంది, ఎందుకంటే మనం వలస కూలీలను కూడా షిఫ్ట్ చేయడంలో కూడా ఎంతో శాయశక్తులు మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది సందర్భోచితం కాకపోయినా మేము కష్టపడి ఏ విధంగా చేసినాము అనేది అందరికీ తెలుసు. ఈ అసందర్భమైన వ్యాఖ్యలు, ఎందుకంటే నిన్న ఫోన్ చేయడం, అదే నాయకుడు ఫోన్ చేయడం అంటే ఫోన్ చేసి వాళ్ళ మాటలు వింటే ఓకే, వినకుంటే ఏదో ఒకటి కామెంట్ చేయడం, ఇది అలవాటు పరిపాటు అయిపోయినట్లుంది. దయచేసి దాన్ని మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటాం. ఏదైనా అందరికీ ప్రజలకు ఏదైనా అడ్వైజబుల్గా పనికొచ్చే విషయాలు చెప్తే మేము చేయడానికి రెడీగా ఉంటాము, దాన్ని సలహాలు ఇస్తారని కోరుకుంటున్నామే. కానీ ఎందుకంటే జరిగిన ఫోన్ సంభాషణలు కూడా నేను చెప్పడం జరిగింది, ఎందుకంటే మిగతా రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా 3 బండ్లు 3 ఆల్రెడీ 3 ఆటోలు పట్టుకోవడం జరిగింది, వాళ్ళు లారీని సీజ్ చేశారు. అదే దాంట్లోనే ఇది కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేసినాం తప్పితే మేము వ్యక్తిగతంగానో లేకుంటే ఇంకోని వ్యక్తిగతంగానో కాదు. ఎందుకంటే ఆ బియ్యానికి ఎక్సైజ్గా బొరుగులు ఇస్తారు, బియ్యంతో బొరుగులు అవుతాయో వడ్లతో బొరుగులు అవుతాయో అది తెలుసుకుంటే కూడా బాగుంటుందని ముఖ్యంగా తెలియపరుస్తున్నాను. హైదరాబాద్ రాజ్పాత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. యూపీలో దళిత మహిళపై హత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూడాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భవానీశంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో జాఫర్, నాగరాజ్, సయ్యద్, కేశవులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హత్రాస్ దగ్గర మనీష అని చెప్పనే దళిత మహిళపై అత్యాచారం చేసి చాలా ఘోరంగా పాశవికంగా అత్యాచారం చేసి చనిపోయబడ్డ ఆ అమ్మాయికి ఏమి జరగలేదని చెప్పి, ఎటువంటి సంఘటన జరగలేదని చెప్పి అర్ధరాత్రే వాళ్ళకి తల్లిదండ్రులు చూపెట్టకుండా వాళ్ళే కాల్ చేసి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా లాస్ట్ చివరి చూపు కూడా దక్కకుండా చేసారు వాళ్ళు. ఇటువంటి ఆ యోగి వాళ్ళ గవర్నమెంట్ డిజాల్వ్ చేయాలి వాళ్ళని. ఎవరైతే దీనికి కారణకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం మేము. నిన్న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళని ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పని, వాళ్ళని పరామర్శిస్తామని చెప్పని వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అసలు పోలీసులు అయితే అసలు ఎటువంటి కారణం లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి అసలు భారతదేశంలో చట్టాలు ఉన్నాయా లేవా, ఏ చట్ట ప్రకారం వాళ్ళని కంట్రోల్లో తీసుకుంటారు అని చెప్పి రాహుల్ గాంధీ అడిగినా కూడా వాళ్ళు సమాధానం చెప్పలేరు పోలీసు వాళ్ళు. ఈ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయాలి ఇది. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృత సేవలు అందించడమే ధ్యేయం, సచివాలయాలు అందుకు తోడ్పడతాయని తెలిపిన ఎంపీ సత్యవతి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ వెల్లడి. చెంచు గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ భూమి పట్టాల పంపిణీ, కొంతమందికి పట్టాలను అందజేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్. ప్రొద్దుటూరు 2 టౌన్ పరిధిలో మట్కా నిర్వాహకుల అరెస్ట్,
ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్న డిఎస్పి సుధాకర్ లోసారి. యోగికో హటావో మహిళావోంకో బచావో పిలుపునిచ్చిన మహిళా ఐక్యవేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.